అందరికీ నమస్కారం గోదావరి రచయితల సంఘం మరియు నేను సైతం టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న దీపావళి హాస్యకథల పోటీ కొరకు నేను వ్రాసిన హాస్యకథ చదవబోతున్నాను నా పేరు సావిత్రి కోవూరు మాది హైదరాబాదు నేను చదువుబోయే హాస్యకథ శీర్షిక అమ్మమ్మ చేసిన మర్యాద ఇప్పుడు మనము కథలోకి వెళదాము అబ్బా వచ్చేవారా రా రాముడు వీడిని పట్టలేక చస్తున్నాననుకో అన్నది అమ్మమ్మ ఆండాళమ్మ ఎవరే ఎవరిని పట్టలేక చస్తున్నావు అన్నాడు మూడు రోజులు పని మీద ఊరికెళ్ళి వచ్చిన మనవడు రామారావు వాణ్ణి నీకు అప్పగిస్తే నా బాధ్యత తీరుతుంది అన్నది మళ్ళీ ఆండాళమ్మ ఎవరే ఎవరిని అప్పగిస్తావు అని అడుగుతుంటే చెప్పవేంటి అన్నాడు మళ్ళీ రామారావు ఏంట్రా గొణుగుతున్నావు గట్టిగా చెప్పొచ్చుగా నాకేమో వినబడి చావట్లేదు మళ్ళీ మళ్ళీ అడిగితే విసుక్కుంటావు నీతో ఎలా వేగేదిరా నాయన అన్నది ఆండాళమ్మ నీవు చెవిటి మిషన్ పెట్టుకోవే తల్లి అంటే పెట్టుకోకుండా నన్ను సతాయిస్తావు ఇదో ఈ మిషన్ పెట్టుకో ఇప్పుడు చెప్పు ఎవరిని పట్టలేకపోతున్నాను అంటున్నావు అన్నాడు రామారావు కొంచెం విసుగ్గా అదేరా నీ స్నేహితుడు బుజ్జిగాడు వస్తే నీ వచ్చే వరకు ఉంచమని అన్నావు కదా వాడే వచ్చాడు చాలా మొహమాటస్తుడు బాగా మర్యాదలు చేసి నీవు వచ్చే వరకు ఆపమన్నావుగా వాడిని ఆపడానికి నా తాతలు దిగొచ్చారనుకో మర్యాదలు బాగానే చేశాను అదిగో గదిలో ఉన్నాడు చూడు అన్నది అమ్మమ్మ అంటాడమ్మ నా స్నేహితుడిని గదిలో ఉంచడమేంటి విడ్డూరం కాకపోతే అంటూ గదిలోకి వెళ్ళి చూసి వీడెవడే తాళ్లతో కట్టేశావు ఎందుకు అన్నాడు రామారావు అదేమిట్రా అలా అంటావు వాడిని ఆపడం ఎంత కష్టమైందో తెలుసా నీకు వచ్చినప్పటి నుండి ఎప్పుడెప్పుడు తప్పించుకుని పారిపోదామా అని చూస్తున్నాడు నీవేమో ముందు ఒకసారి నీ స్నేహితుడికి మర్యాదలు చేయకుండా నీవు రాకముందే పంపించానని గోల కదా అందుకే ఈసారి ఇంటి ముందరి నుండి కావలి సత్తయ్య రంగయ్య వెళుతుంటే బతిమిలాడి పీలిచి అందరం కలిసి కట్టేశాం అన్నది అమ్మమ్మ అండాడమ్మ అయ్యో అమ్మమ్మ వీడు నా స్నేహితుడు బుజ్జిగాడి కాడే మొన్న పేపర్లో వీడి బొమ్మ చూశాం కదా వీడు రాత్రి ఇళ్లకు కన్నాలేసి దోచుకుపోయే దొంగ వీడిని పట్టిస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తారని ఆశారు చూసావు కదా నీవు కూడా అన్నాడు రామారావు కంగారుగా అయ్యో నీ స్నేహితుడు బుజ్జిగాడ అనుకున్నానరా వాడు వచ్చినప్పటి నుండి ఏదేదో గొణుగుతున్నాడు మాటిమాటికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ నువ్వు వస్తే నేను ఆపలేదని కోపడతావని తాళతో కట్టేశాను అన్నది ఆండాళమ్మ చెవిలో మిషన్ పెట్టుకోవే తల్లి అంటే వినవు మిషన్ పెట్టుకుని ఉంటే వాడేం మాట్లాడుతున్నాడో తెలిసేది అప్పుడే అయినా ఈ వయసులో కూడా చెవిలో మిషన్ పెట్టుకోవడానికి నీకు ఎందుకే అంత నామోషి నీకు చెవుడని అందరికి తెలుస్తుందని బాధనా నీ బాధ ఏమో కానీ నీ చెవుడుతో నన్ను చంపుకు తింటున్నావు చూడు రెండు రోజుల నుంచి వాడిని కట్టి పడేశావేమో మొహం ఎలా ఆడేశాడు ప్రాణమే పోయిందో స్పృహే తప్పిందో చూడాలి ఇంతకీ రెండు రోజుల నుంచి వాడికి ఏమన్నా పెట్టావా లేదా అన్నాడు రామారావు అదేంటిదా అలా మాట్లాడతావు నేను కూడా మానవత్వం ఉన్న మనిషినే మొన్న వారం రోజుల కింద ఉడికించిన శనగలు ఎన్నో ఉంటే ఆరు రోజుల కింద కట్ చేసిన బొప్పాయి ముక్కలు పెట్టాను కడుపు నిండా అన్నది ఏంటి వారం రోజుల కింద ఉడికించిన శనగలు పెట్టావా ఎన్నడో కట్ చేసిన బొప్పాయి ముక్కలు పెట్టావా అన్నాడు కంగారు అదేంటిరా ఆ ఫ్రిడ్జ్లోనేగా ఉంటా పెట్టాను ఏం పాడబోవు అయినా ఈ ఆ బొప్పాయి ముక్కలు ఎంతో మంచి పౌష్టికాహారం మొన్ననే టీవీలో చూశాను నీవేమో ముట్టవు నాకేమో ఆ వాసన గిట్టదు అవి వృధా అయిపోతాయని వాడికి పెట్టాను అలాగే నా నాలుగు రోజుల కింద చేసిన పాయసం కూడా ఉండింది అది కూడా వేడి చేసి మరింత చక్రపాలు కలిపి ఇచ్చానులే అన్నది అండా ఎంత పని చేసావే అమ్మమ్మ వాడి పొట్ట చెత్తకుండా మన ఇంట్లో మిగిలిన చెత్తతో వాడి పొట్ట నింపేశావు ఏ రోజు మిగిలినవి ఆ రోజు పడేయాలని నీకు వంద సార్లు చెప్పాను పాపం ఆ అర్భకుడు చూడు ఎలా ఢీలా పడిపోయాడో అసలు ప్రాణం ఉందో లేదో చూడాలి వాడికి ఇంకేం ఇంకేమేం పెట్టావో చెప్పవే తల్లి తొందరగా డాక్టర్ని పిలిచి చెప్తాను అన్నాడు రామారావు భయ భయపడుతూ ఇంకేం పెట్టానురా ఉండు కొంచెం ఆలోచించుకొని గుర్తొచ్చింది నీ వెళ్ళే రోజు నువ్వు నువ్వుల పొడి పచ్చికారం వేసి చేసిన దోసకాయ పచ్చడి చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ వేయించుకుని తిన్నావుగా అదే అన్నంలోకి వేశాను ఎన్ని రోజులైందో అన్నం తిని అన్నట్టు గబాగబా తిన్నాడు తిన్నాడు పిచ్చిదొంగ అన్నది అమ్మమ్మ జాలి పడుతూ అమ్మమ్మ వాడు ఖచ్చితంగా నీ నీవు పెట్టిన తిండి తిని చచ్చిపోయి ఉంటాడు వాడు చనిపోయాడు అంటే నిన్ను నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు తెలుసా అన్నాడు రామారావు అంత తేలికగా ఏం పోడు లేరా ఆ దొంగ విధవా మొదట పోలీసులకు ఫోన్ చేయి నేను దొంగను పట్టుకున్నానని చెప్పి ఆ లక్ష రూపాయలు పట్టుకురమ్మని ఆ లక్ష రూపాయలతో ఈ శనివారము లక్షవత్తుల పూజ చేసి ఊరందరికీ అన్నసంతర్పణ సంతర్పణ చేస్తాను ఎన్నో రోజుల నుంచి అని సంతర్పణ చేస్తానని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను ఆ మొక్కు ఇలా తీరిపోతుంది అన్నది ఆనందంగా అండాళమ్మ అమ్మమ్మ చే అమ్మమ్మ చేసిన ఘనకార్యానికి ఏం చేయాలో తెలియని అమాయక మనమడు రామారావు తల పట్టుకున్నాడు వెంటనే కేరుకుని డాక్టర్కు ఫోన్ చేశాడు అమ్మమ్మ మర్యాదలకు తట్టుకుని ఆ దురదృష్టపు దొంగ బ్రతుకున్నాడో పోయాడో తెలుసుకోవడానికి ఆ అర్భకుడు చోర మహాశయుడు అమ్మమ్మ మర్యాదకు తట్టుకుని బ్రతుకున్నాడో చచ్చాడో అని తెలుసుకోవడానికి థ్యాంక్ యూ